భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం అర్ధరాత్రి లక్ష్మీపురం గ్రామంలోని 2 వైన్ షాపులతో పాటు మెడికల్ షాప్, జ్యువెలరీ షాప్, సెల్ షాపులలో షట్టర్లు పగలగొట్టి వస్తువులను నగదు దోచుకెళ్లారు. ఒకేసారి 5 షాపుల్లో దొంగలు పడడంతో మండలంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం రద్దీగా ఉండే లక్ష్మీపురం గ్రామంలోనే ఇలా జరిగితే మండలంలోని మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటని ప్రజలు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీ ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చోరీ ఘటన ఆయా షాపుల్లో సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.